తరువు ప్రైజ్ ఉందండి. మొత్తం ఏ ప్రైజ్ ఇల్లు కట్టలేదండి, స్థలాలు కొనాలండి, ఇంకా చాలా స్థలాలు కొనాలండి. ఎందుకంటే కాపాడడం దారుణంగా రాలేదండి, దారుణంగా రాకపోతే కొట్టేసారండి, కొట్టేసిన మొన్న కొట్టుకు కూడా ముట్టేసినండి మమ్మల్ని. ఫ్రీగా అవ్వదు కదా, ఇప్పుడు వచ్చి తుఫాన్ కదా మేము ఖాళీ చేయించాలి. మీరు కట్టుకుంటే అందరూ కట్టుకోలేరు కదా. అంతేనండి, అందరం కట్టుకోలేము. కట్టుకునేప్పుడు అవ్వదు కదా, స్కీమ్ రన్ అవ్వదు కదా. మీరే కట్టించి ఎంత ఉండదు సార్, ఎంత ఉంది మేడం గారు? మీ పేరు ఇబ్బంది అనర్హులు చేస్తున్నారండి. తండ్రి అడుగు అవుతున్నాడు, కొడుకు అనర్హులు అవుతున్నాడండి, కొడుకు అడుగు అయితే తండ్రి అనర్హులు అవుతున్నాడు. అందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు అండి. కొంతమంది గత ప్రస్తుతానికి అయితే మీకు అంటే ఇప్పుడు చెప్పేస్తాను, నేను చెప్పిన తర్వాత మేము అడిగాను నాని పైకి, నాని పైకి. ఏదైతే గోదావరిలో వరద కారణంగా వారం రోజుల నుంచి దాదాపు 33 గ్రామాలు ఈస్ట్ తూర్పు గోదావరిలో మొత్తం దాదాపు కొన్ని వేల మంది జనాభా ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, నాన్ గిరిజన్స్ అందరూ కూడా ముంపుకు గురై ఈరోజు పాపం వాళ్ళందరూ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఈరోజు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడున్న అందరూ ఒకటే చెప్తున్నారు, వారం రోజుల నుంచి మా మంత్రి గారు బోసన్న గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి బోసన్న గారు కానీ, విశ్వరూపన్న గారు కానీ, అవతల పక్క రంగరాజన్ గారు కానీ, కన్నబాబు అన్న గారు కానీ, మూడో పక్క అవతల పక్క అయిన వెస్ట్ గోదావరి లాలనారాయణ గారు కానీ పర్యవేక్షిస్తూ శాసనసభ్యులు బాలరాజన్ గారు కానీ, అలాగే రంపచోడవరం శాసనసభ్యులు ధనలక్ష్మి గారు కానీ, ఆనందబాబు గారు కానీ, ఇంకా మా శాసనసభ్యులు రాజా గారు కానీ, ఇంకా వెంకటరమణ గారు కానీ, ఇవన్నీ కూడా వారు పర్యవేక్షిస్తూ ముఖ్యంగా అధికారులు, కలెక్టర్ గారు, ఈస్ట్ అండ్ వెస్ట్ అధికారులు కానీ, ఆర్ఎడ్డిఓ కానీ, అందరు కూడా ఒక డిపార్ట్మెంట్ అందరు కూడా ఏదైతే విభజన చేసుకొని వాళ్ళకి ముందుగా ఆహారము, నిత్యావసరము సంబంధించి వాళ్ళకి అందిస్తూ మెడికల్ టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఏ విధంగా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి కూడా మొదటిగా అందరినీ కూడా ఆదేశాలు పంపించడం కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు మేము ముందు చెప్పాం, అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిపాం. మాటకొస్తే పోలవరం మేము కట్టేశాం, పోలవరం అంతా అయిపోయింది. ప్రజల్ని ఒక మభ్యపెట్టి ఒక మోసం చేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో మేము చూస్తూ ఉన్నాం.
ఈరోజు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు ఇక్కడున్న అందరూ చెప్తున్నారు గతంలో మూడో వార్నింగ్ వచ్చినా కూడా మా ఇల్లు మునిగే కాదు సార్, ఇప్పుడు మొదటి వార్నింగ్కే మా ఇల్లు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితికి వచ్చేసిందంటే, కేవలం ఒక కాఫర్ డ్యామ్ ఏదైతే కట్టారో ఆ కాఫర్ డ్యామ్ కట్టేటప్పుడు కనీసం ఆ కాఫర్ డ్యామ్ కడుతున్నప్పుడు రేపు వచ్చే వరదకి మా ఇళ్ళన్నీ మునిగిపోతాయి. మేము గతంలో కూడా చెప్పాం కేవలం 3,000 కోట్ల రూపాయలు మీరు గత 5 సంవత్సరాల్లో కానీ ఖర్చు పెట్టునుంటే ముంపుకి ముందొచ్చు ముంచే ముంపు వచ్చే గ్రామాలని ఏదైతే 20,000 కుటుంబాలని మీరు మార్చి ఈరోజు కోపర్ డ్యామ్ని తీసుకొని ఉంటే ఏ ఒక్కరు కూడా ఈరోజు ప్రజలు ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే నిజంగా కరెంటు లేక ఈరోజు గుడుల దగ్గర ఈరోజు సత్రాలలో వీళ్ళ పైకి దిగువన వచ్చి బిడ్డలతో చంటి బిడ్డలతో ఈరోజు పెద్దలు ముసలోళ్ళు అందరూ కూడా ఈరోజు తలదాచుకునే పరిస్థితి. మీకు ఎక్కడైనా మానవత్వం ఉంటే గత ప్రభుత్వానికి, మీకు ఎక్కడైనా కూడా డబ్బులు సంపాదించుకోవాలా డ్యాంలో కట్టి డబ్బులు వెనకేసుకోవాలని ఆలోచన తప్ప ఆర్ఎన్ఆర్కి సంబంధించి పేదలను మార్చాలని ఒక చిన్న ఉద్దేశం ఉన్నా కూడా 3,000 కోట్ల రూపాయలు మీరు యాడ్లకి, నేను చెప్తున్నాను దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు కేవలం పోలవరం యాడ్లకు ఖర్చు పెట్టారు. ఇళ్ళమ్మని విశ్వరూపనని మమ్మల్ని అందరినీ ముందు కూడా పోసన్లు అందరూ కూడా వచ్చారు చూస్తే అన్నీ కూడా మరీ చేస్తున్నాం. ముందు ఇప్పుడు ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా అంటే భోజన సదుపాయాలు కానీ డాక్టర్లు కానీ ఇబ్బంది లేకుండా చూడమని నుంచి కూడా ఏ ప్రాంతంలో మమ్మల్ని ఇక్కడ పెడుతున్నామో వాళ్ళకి జీవనం కూడా వచ్చే విధమైన ప్రణాళికని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని పంపించడమే కాకుండా ఆ ప్రాంతాలలో వాళ్ళు ఏదైతే వాళ్ళు పనులు చేసుకునేదానికి వాళ్ళకి జీవనం సాగించుకునే దానికి కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో దట్ వాళ్ళకి ఎప్పటికీ కూడా జీవితాంతం డబ్బులతో పాటు వాళ్ళకి ఒక భద్రతని కల్పించే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. దానికి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాల మాజీ మంత్రికి కానీ వీళ్ళందరికీ కానీ పోలవరం ఒక డ్యామ్ కట్టేస్తే పోలవరం కాదు, పోలవరం 55,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపు 108,000 కుటుంబాల త్యాగం ఉంది, దాన్ని మీరు మర్చిపోయారు. 60,000 ఎస్టీ కుటుంబాల గిరిజనులు త్యాగం ఉంది, దాన్ని మర్చిపోయారు. వాళ్ళకి ఏ విధమైన దాదాపు 55,000 కోట్ల రూపాయలలో 34,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి ఉంది, దానికి మీరు పూర్తిగా ఒక దాదాపు 1,000 కోట్లు కూడా సరిగ్గా ఖర్చు పెట్టాల. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ముఖ్యంగా వాళ్ళ ఏదైతే 107,000 కుటుంబాల త్యాగాన్ని ఇంకా కూడా పెరుగుతాయి, ఇంకా కూడా ఎనిమిరేషన్ చేస్తే ఇంకా 5-6 వేలు పెరిగే పరిస్థితి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొని వాళ్ళన్నీ కూడా పూర్తి చేస్తాం. కేవలం ఈ 4 నెలల్లో చెప్తున్నారు ఇక్కడ పనులు ఆపేశారని. ఈరోజు వాళ్ళు అడుగుతున్నా ఈ రోజున ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఈ ప్రాంతంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం కట్టగలుగుతారా. ఒక ఆయన నిన్న మాట్లాడారు ఏమని, పోలవరం ఆపేశారని. నవంబర్ దాకా కనీసం పోలవరం మీద మనం ఒక కాంక్రీట్ ఒక ఇదేసే పరిస్థితి ఉందా కాబట్టి ఈయన వారం ఈ నవంబర్ లోపల ఏదైతే మీరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన లేబర్ కాంట్రాక్ట్ని కరెంటు సిమెంట్ మనం వేస్తూ స్టీలు మనం వేస్తూ ఏదైతే దాన్ని మార్చి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి న్యాయంగా ట్రాన్స్పరెన్సీ విధానంలో పోదాం మేముంటే దాని రకరకాల అపోహలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. అలాగే కాకుండా ఏదైతే ఈ పేదలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఇంకా కూడా గతంలో అనుకున్న ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వచ్చేదానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటిస్తారు తప్పకుండా ఎంత సహాయం చేయాలి. వాళ్ళందరికీ పాత రైతాంగానికి సంబంధించి భూములు ఇచ్చి తక్కువ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసే దిశగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసాం మాకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ అండగా ఉంటారని, వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం. రాజకీయాలు చేసే సమయం వేరే, మీకు అసలు ఇక్కడికి వచ్చే అర్హత నైతికత కూడా మీకు లేదు. కనీసం 10 రోజులు అవుతుంటే ఒక్క నాయకుడు కూడా కనిపించలే, కొందరు ట్వీట్లలోనూ ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఎవడో చేత ట్వీట్ చేయించి నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మీరు. ఈరోజు మా నాయకులు కానీ మా మంత్రులు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం చేశారు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండండి వాళ్ళకి ఏదైనా చేయమని చెప్పి తెలియజేశారు. నిర్వాసితులకి ఈరోజు వాళ్ళు పడే బాధ
ఈరోజు వాళ్ళు ఈరోజు ఈరోజు బిక్కు బిక్కు అనేది నిజంగా ఆ కాస్ట్ అంతా మీకు తగిలే మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరినీ ఆదుకుంటాడు మా ముఖ్యమంత్రి జగన్, అండగా ఉంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆడతలేని రకరకాలు వేస్ట్ చేసిన డబ్బుని ఆ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టునుంటే దాదాపు ఈరోజు ముంపు గురైన 25,000 కుటుంబాలని మీరు మొదటి విడతగా మార్చి ఉండుంటే, మీరు కాఫర్ డ్యామ్ పూర్తిగా కట్టున్నా కూడా ఈరోజు ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా. ఈ ప్రాంతంలో చూస్తే ఇంకా ఇప్పుడు వరద తగ్గింది, వారం రోజుల క్రితం ఇంకా కూడా బీభత్సంగా ఉండే పరిస్థితి ఉంది. మొదటి వార్నింగే, ఇది 3వ వార్నింగ్ కూడా కాదు, మొదటి వార్నింగ్కే ఈ పరిస్థితి ఉందంటే 3వ వార్నింగ్ ఇచ్చిందంటే ఈరోజు ఈ పరిస్థితి లేని. ఈరోజు వాళ్ళు మాట్లాడేదానికి కూడా నైతిక హక్కు కోల్పోయారు. ఈరోజు పోలవరం అంటే దాదాపు 106,000 కుటుంబాలు ఈ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తూ వాళ్ళు ఈ ప్రాంతం నుంచి 30, 40, 50 సంవత్సరాలుగా తాత ఇప్పటి నుంచి 100 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలి, వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్తుంటే వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి, గత 5 సంవత్సరాలలో మేము చెప్తున్నారు మేము ఇంత అంతని దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే మీరు ఖర్చు పెట్టింది కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి, మీరు పోలవరంలో ముఖ్యంగా దాదాపు 60,000 కుటుంబాలు ఎస్టీలు, 8,000 కుటుంబాలు ఎస్సీలు తర్వాత బీసీలు అందరూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఈరోజు సిగ్గు చేయటం చెప్పాలని చేస్తున్నా. ఏ ముఖంతో ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, కనీసం 8 రోజులు అవుతా ఉంది ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానీ ఈ ప్రాంతానికి వచ్చారు, ఎందుకంటే ఏ ముఖం పెట్టుకొని వస్తారు? 5 సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు ఉండి కనీసం వీళ్ళని మార్చి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఆలోచన కూడా మీకు రాలా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం సందర్శనకు ఏదైతే డ్యామ్కి వచ్చిన దగ్గర మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, ముఖ్యంగా ఏదైతే రేపు వచ్చే సంవత్సరం కల్లా ఒకవేళ మనం కాఫర్ డ్యామ్ పూర్తిగా కడితే ఇంకా ఎక్కువ గ్రామాలు ముంపుకు వస్తాయి, ఆ 25,000 కుటుంబాలని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్చండి, వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇవ్వండి, వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలతో మార్చండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు చెప్పారు. ఏదైతే రేపు మేము 10-15 రోజులు వరదల్లో ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా కూరి గుడిసెలు కొన్ని వరదలో కొట్టుకోపోయినాయి, కొన్ని బురదతో నిండిపోతాయి, మా పరిస్థితి లేదన్నారు. దాన్ని కూడా ఎన్ని బాధలు కూడా అన్నీ కూడా సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఏదైతే మీరు ముంపుకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.